एपी सीएम जगन इच्चिना पिलुपु मेरकु गड़प गड़पकु मन प्रभुत्वं कार्यक्रमंलो भागंगा मंत्री रोजा तन असेंब्ली नियोजकवर्गंलो पर्यटिंचारु। ई पर्यटनलो आमेकु विचित्रमैन अनुभवं एदुरैंदि। चित्तूरु जिल्ला नगरीलो पर्यटिंचिन आमे प्रजलनु कलुसुकोनि प्रभुत्व संक्षेम पथकालु अंदुतुन्नाया लेदा अन्न विषयालनु अडिगि तेलुसुकुंटुन्न नेपथ्यंलो कोन्नि प्रांतालालो महिळलु रोजानु सत्करिंचारु। అయితే ఈ సందర్భంగా ఒక చోట మంత్రికి విచిత్రమైన అనుభవం ఎదురైంది। మంత్రి రోజాను కలిసిన ఓ వృద్ధుడిని నెలవారీ పింఛను అందుతుందా అని ప్రశ్నించారు। అందుకతడు బదులివ్వకుండా తాను ఒంటరివాడినని తన ఎక్కడైనా పిల్లలను చూడాలని పెళ్లి కావాలంటూ విన్నవించాడు। దీంతో అవాక్కైన మంత్రి రోజా ఒక్కసారిగా నవ్వేశారు। ఆమెతో పాటు చుట్టుపక్కల ఉన్నవారు కూడా నవ్వును ఆపుకోలేకపోయారు। పెద్దాయన ప్రశ్నకు రోజా బదులిస్తూ తాను పెన్షన్లు మాత్రమే అందేలా చూడగలనని అమ్మాయిలను చూడడం తన పని కాదని స్పష్టంగా చెప్పేశారు। మరింది సమాచారం తిరుపతి నుంచి మా ప్రతినిధి రాజు అందిస్తారు। రాజు, గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమంలో రోజా విచిత్రమైన ఎక్స్‌పీరియన్స్ ని మనం చూస్తూ ఉన్నాం। పిల్లని పెళ్లి చేయమంటూ కూడా వృద్ధుడు అభ్యర్థించాడు, రైట్? అప్డేట్ ఏంటి? రైట్ సార్, మొత్తం మీద మంత్రి రోజా గడప గడపకు కార్యక్రమంలో భాగంగా ఆమె సొంత నియోజకవర్గం నగరంలో పర్యటిస్తూ ఉన్నారు। అయితే పర్యటించే సందర్భంలో అక్కడికి వచ్చేటటువంటి ఎవరైతే గ్రామస్తులు కావచ్చు స్థానికులు ఉంటారో వాళ్ళతోటి మాట్లాడుతూ ముఖ్యంగా ప్రభుత్వ పథకాల మీద ఆరాధిస్తూ పథకాల ప్రభుత్వ పథకాలు అందుతున్నాయా లేదా అనేటటువంటి వివరాలు అడిగించడానికి ప్రయత్నం చేస్తూ వచ్చారు। మరి ఈ నేపథ్యంలోనే పుత్తూరు మండలం సిగురు రాజుపాలెం అనేటటువంటి గ్రామంలో కూడా ఆమె పర్యటిస్తున్నటువంటి పరిస్థితి పర్యటిస్తున్న సందర్భంలో ఎదురైనటువంటి ఒక వృద్ధుని పెన్షన్ వస్తుందని చెప్పేసి రోజా అడిగారు। అయితే దానికి ఆయన చెప్పినటువంటి ఆన్సర్ విని అక్కడ ఉన్న వాళ్ళంతా ఒకసారిగా అవాక్ అయినటువంటి పరిస్థితి మంత్రి రోజాతో పాటు, ఎందుకంటే ఆయన అక్కడికి వచ్చి పెన్షన్ వస్తుందని ఆమె అడిగిన ప్రశ్నకి పెన్షన్ సంఘం తర్వాత ముందు మంత్రి జీవితాన్ని అనుభవించలేకపోతున్నాను, ఒంటరిగా బ్రతకలేకపోతున్నాను, నాకు ఒక మంచి పిల్లలు తీసుకు పెళ్లి చేయండి అని చెప్పేసి ఆయన కోరినటువంటి పరిస్థితి, దీంతో ఒక్కసారిగా ఏం చేయాలో తెలియక రోజా అవాక్ అయ్యారు। తర్వాత వెంటనే నవ్వేసి ఆయనకి సమాధానం చెప్పేందుకు ప్రయత్నం చేశారు। పెళ్లిళ్ళు అయితే చేయలేం కానీ ఏదైతే పెన్షన్ మాత్రం ఇవ్వగలం, సో అది సంక్షేమ కార్యక్రమాలు ఇస్తామని చెప్పేసి అక్కడ నుంచి నవ్వుకుంటూ ఆమె వెళ్ళిపోయినటువంటి పరిస్థితి, ఈ వింత పరిస్థితి ప్రస్తుతానికి సోషల్ మీడియాలో కూడా వైరల్ గా మారినటువంటి చెప్తున్నారు। రైట్, థ్యాంక్ యూ।